సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పీలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు పటాన్చెరువు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగ్గారెడ్డికి లేదని, అభివృద్ధిని చూడలేక ఇలా విమర్శిస్తున్నారని వారు జగ్గారెడ్డిపై మండిపడ్డారు. ఇప్పుడు చర్చించడానికి సంబంధించినటువంటి విషయంలో నీ దగ్గర ఓన్లీ ప్లీజ్ ఎగ్జామిన్ అని చెప్పనని ఒక ఇన్షియల్ వేసినటువంటి కాపీ తప్పించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి, డబ్బులు మంజూరు చేసినటువంటి జీవో ఉన్న స్థలం, మెడికల్ డిపార్ట్మెంట్కి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉన్న ఫ్యాకాలిటీకి సంబంధించి మేము కొన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మేమే జీతాలు ఇస్తామని చెప్పని ఏదైనా ఉన్నా మేము ఖచ్చితంగా దానికి సంబంధించి ఒప్పుకుంటాం. చర్చనే అక్కర్లేదు, మీకే చూపించమని సార్, మీ ద్వారా ప్రజలకు చూపించమని సార్. జగ్గారెడ్డి గారు ఫస్ట్ ఆయన బ్యాక్గ్రౌండ్ పోవాలి. మనం 18 సంవత్సరాల ఇంతకుముందే కౌన్సిలర్గా చేసి అప్పటి నుంచే చీటింగ్ అయినది. దాని తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. చైర్మన్ అయిన తర్వాత సంగారెడ్డి శాసనసభ్యునికి ఎన్నిక అయిన తర్వాత సంగారెడ్డి శాసనసభ్యునిగా ఎట్లా ఎన్నిక అయిండు? టీఆర్ఎస్ పుణ్యము, ముఖ్యమంత్రి గారి భిక్ష, గ్యాస్ను పోసుకొని గడ్డాలు మిసాలు పెంచుకొని తలగబెట్టుకుంటా అంటే నరేంద్ర గారు సచ్చి సర్గా అన్నాడు. ఆయనకు బీఫామ్ ఇస్తే ఇక్కడ ముఖం తెలియని వాళ్ళకి ఓట్లు వేసారు టీఆర్ఎస్ పార్టీ అభిమానం మీద. కన్నతల్లి రొమ్ము గుద్దే రకము జగ్గారెడ్డి గారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మెడికల్ కాలేజ్ విషయంకి వస్తే ఫస్ట్ సంగారెడ్డి ఉమ్మడి కాన్స్టిట్యూన్సీగా ఉన్నప్పుడు నేను ఒక ఎంపీపీగా పనిచేస్తూ ఉన్నా. ఒక్కరోజు గిట నియోజకవర్గాన్ని కానీ జిల్లా కానీ ఒకరోజు అధికార యంత్రాంగాన్ని రివ్యూ పెట్టి జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడైనా ఆలోచన చేసిరా? గీతారెడ్డి గారు, దామోదర్ గారు, జగ్గారెడ్డి గారు విప్పుగా గిట పనిచేసిండు. ఈరోజు గీతారెడ్డి గారు, దామోదర్ గారు మా దగ్గర మీటింగ్ పెట్టి గౌతమ్ నగర్లో వేదిక ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి, కాంగ్రెస్ మీటింగ్ పెట్టి నేను పటాన్చెరులో పోటీ చేస్తా అంటున్నాడు. మా దగ్గర పోటీ చేసి గెలిస్తే మళ్ళొక్కసారి ఇక్కడ మేము రాజకీయాలకు రామని చెప్తున్నాను. నేను దమ్ముంటే, ధైర్యం ఉంటే సంగారెడ్డి నియోజకవర్గం నెక్స్ట్ లబ్ధి పొందా అంటే ప్రజలు దాన్ని మెచ్చే పరిస్థితి లేరు. నెక్స్ట్ మళ్ళీ భారీ మెజార్టీతోని ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చెందుతూ ఉన్నాయి. చెర్లకుంటలు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఈరోజు నిన్న మొన్న పెట్టిన రైతు బంధు కానీ, దాన్నే ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి గారికి బ్రహ్మరథం బట్టి ప్రభాకర్ అన్న బ్రహ్మాండమైన మేయాడతో గెలిపిస్తారు. తిరిగి మన ముఖ్యమంత్రి తిరిగి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అతనికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరందరూ జగ్గారెడ్డి గారు ఆలోచన చేసి ఆచితూచి అడుగులేయాలి. నువ్వు ప్రజలలో ఉన్నావు, నీదేందో నీ ప్రజలతో తెప్పించుకో, కానీ అనవసరమైన బురద పూసి పార్టీకి కానీ స్థానిక నాయకులకు కానీ అనవసరమైన ఆరోపణలు చేస్తే మంచి పద్ధతి కాదు. దాన్ని మేము పూర్తి స్థాయిలో, నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. నువ్వు పటాన్చెరు వస్తానో పటాన్చెరు రా, రెడీ టు ఫైట్. అలా ఆయన ప్రజలు క్షమించరు. కేవలం పత్రికల ఉనికిని కాపాడుకోవడం కానీ ఆయన దీక్ష చేస్తున్నారు. కానీ ఆయనకు ఒకవేళ మెడికల్ కాలేజ్ మీద ప్రేమ ఉంటే మొదటిసారి గెలిచినప్పుడే ఆ 10 సంవత్సరాల కాలేజ్ చేస్తుండే. ఇవాళ ఏం లేదు కాబట్టి కొత్త బిచ్చగాడు పొద్దెరగడనే ఉద్దేశంతో ఆ రకంగా ఏదో ఒకటి ముందరేసుకోవాలని చేస్తుంది. కాబట్టి ఖబర్దారు జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మా శాసనసభ్యుల గారి గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి తెలియదు.